చిలక ఏ తోడు లేక ఒంటరి ప్రయాణం బాగుంటుంది కొంతకాలం మాత్రమే జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన కిల్లి కృపారాణి పరిస్థితి ఇదే ఒకప్పుడు అన్ని తానయ్య నడిపిన రాజకీయం తనను వంటనే చేసింది క్రియాశీలక కార్యవర్గమంతా తరలిపోయింది ఇంకెవరున్నారని సో ఇప్పుడు ఆమెతో ఆమె ఏమన్నావు ఏమి విన్నాను అని అనుకోవాల్సిందే ఎప్పుడూ ఒకేలా లేకున్నా కనీస గుర్తింపునకు నోచుకునే వైనం ఈరోజు ఆమెది ఆమెదే కాదు ఆ రోజు వైఎస్ఆర్ ఇలాఖాలో ప్రాపకం చూపిన ప్రతి ఒక్కరిది ఇదే సీన్ ఓ వైద్యరాలిగా టెక్కలి ప్రాంత వాసులకు సుపరిచితురాలు సుదీర్ఘకాలం ఈ రంగంలో ఉన్నాక రాజకీయ రంగం వైపు అడుగులు వేశారిమే ఎన్నికల పోరులో ఎర్రన్నను రెండు పర్యాయాలు ఢీకొన్నారు మొదటిసారి ఓడిపోయి తరువాత పర్యాయం గెలిచారు అటుపై కేంద్ర మంత్రి పదవి అందుకున్నారు సోనియా క్వార్టరీలో మంచి పేరు తెచ్చుకున్నారు ఒక్క కృపారాణి అనే కాదు చాలామంది కాంగేయులకు సమైక్య ఉద్యమం ప్రాణ సంకటంగా మారింది తనకు నాటి నేత ఇందిరా స్ఫూర్తి అని పదే పదే చెప్పుకునే ఆమె అచ్చం ఆమెలానే ఉద్యమ సమయంలో వ్యవహరించారు రాష్ట్రం విడిపోతే ఏం కావాలని సోనియా అడిగినా ఈ ప్రాంత నాయకులు ఒక్కరు కూడా నోరు మెదపలేదు అంతేకాదు కొందరు ఉద్యమ నాయకులపై ఉక్కుపాదం మోపారు బొత్స మాదిరిగానే మీడియా ముందు కాస్త పెడసరంగానే మాట్లాడి పరువు పోగొట్టుకున్నారు ముఖ్యంగా వీరి కుమారుడు క్రాంతి దూకుడు కారణంగా ఆమె అనేక సందర్భాల్లో ఇబ్బందులకు గురయ్యారు భర్త కిల్లి రామ్మోహన్ నాయుడు కూడా క్రియాశీలక నేత అయినప్పటికీ ఆయన కూడా కొన్ని సందర్భాల్లో దూకుడుగా ఆవేశంగా ప్రవర్తించారన్న అపవాదు ఇప్పటికే ఉంది టెలికాం శాఖకు సహాయ మంత్రిగా పనిచేసిన ఆమె తొలుత దూసుకుపోయిన రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చాక జిల్లా ప్రజల ఆశలు నెరవేర్చడంలో విఫలమయ్యారు దీంతో పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయారు ఉద్యమ సమయంలో ఢిల్లీ వీధులకే ఆమె పరిమితమయ్యారు టెక్కలిలోనూ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న ఆఫీస్ దగ్గర ఆమె అందుబాటులో లేకుండా పోయారు దీంతో ప్రజాగ్రాహం పెళ్ళుపికింది ఇవన్నీ ఆమె రాజకీయ ఎదుగుదలకు ఆటంకంగా మారాయి వాస్తవానికి నంద్యాల కాకినాడ ఎన్నికల ఫలితాలు బాగుంటే ఇప్పటికే జగన్ గూటికి చేరిపోయేవారే కానీ అవన్నీ టీడీపీకి అనుకూలించడంతో డైలమాలో పడిపోయారు ఈసారి టెక్కలి కేంద్రంగా రాజకీయాలు నెరపి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయ్యేందుకు తహతహలాడుతున్నారు కానీ ఇదే పార్టీలో దువ్వాడ శ్రీను పేరాడ తిలక్ ఉండడంతో వీరిద్దరూ కళింగ సామాజిక వర్గానికే చెందినవారు కావడం రేపటివేళ ఇదే సామాజిక వర్గానికి చెందిన కృపారాణి వస్తే తమ గతి ఏమవుతుందో అన్న అన్న ఆందోళన వారిరువురిలో ఉండడంతో జగన్ గూటికి వెళ్లినా ఫలితం ఉండదు ఎందుకంటే శ్రీకాంత్ తిలక్ వీరిద్దరూ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారే తిలక్ను తెరపైకి తెచ్చింది ధర్మానే కాగా గత ఎన్నికల్లో అచ్చన్నతో నువ్వా నేనా అన్నట్లు తలపడి ఆఖరి నిమిషంలో ఓటమి పాలైంది శ్రీనునే కనుక వీరిద్దరూ రేపటివేళ కృపారాణి వెనుక నడుస్తారన్నది చెప్పలేం ఈ తరుణంలో ఆమె బీజేపీ వైపు కానీ టీడీపీ వైపు కానీ వెళ్ళాలి ఒకటి మాత్రం నిజం కృపారాణి ఏ పార్టీకి వెళ్ళినా మునుపటిలాగా కళింగ సామాజిక వర్గ నేతలంతా విభేదాలు మరచి ఆమె వెంట ఉంటేనే ఫలితం ఆమె ఇటీవల జరిగిన కళింగ వనభోజన కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని కీలక నాయకులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చినప్పటికీ రాజ్యాధికారం అంత ఈజీగా ఈసారి ఆమెకు దక్కకపోవచ్చు వెరీ హైపోథిటికల్ సిచ్యుయేషన్ ఎలా అంటే ఆమె టీడీపీకి వెళితే చంద్రబాబు ఎక్కడి నుంచి ఆమెను పోటీ చేయమని కోరతారు ఇప్పటికే కళింగులకు పట్టు ఉన్న అసెంబ్లీ స్థానాలన్నింటికి దాదాపు అభ్యర్థులు ఫిక్స్ ఆమెకు టెక్కలి స్థానం కావాలి అయితే అచ్చనేమవుతారని పోనీ పలాస ఇచ్చారనుకుందాం అప్పుడు గౌత శిరీష ఏమవుతారని ఈ రెండూ కాక ఇంకేం ఇవ్వగలరని పోనీ రేపటివాళ రాజ్యసభకు ఆమెను పంపాలన్నా అందుకు తగ్గ భూమిక పార్టీలో పోషించినప్పుడు ఎన్నికల్లో ఆమె తన సామాజిక వర్గ నేతలంతా టీడీపీ వైపు నడిచేలా చేసినప్పుడే సాధ్యం ఎలానో కూడా చూద్దాం జిల్లా బీజేపీనే నడిపిస్తున్న నలుగురు ముఖ్య నేతలు కూడా కళింగ సామాజిక వర్గానికి చెందినవారే మొన్న పురంధేశ్వరి పర్యటనలో కూడా వీరే కీలకంగా వ్యవహరించారు అంతెందుకు బీజేపీ జిల్లా కార్యాలయానికి సొంత గూడు చేకూర్చింది వీరే కనుక బీజేపీ అయితే కొంత ఫలితం ఉండొచ్చు ఎలానో ఆంధ్రాలో ఓ యాభై అసెంబ్లీ సీట్లు అయినా కొట్టేయాలని చంద్రబాబు హవాకు చెక్ పెట్టేయాలని భావిస్తున్నది గనుక కమల పార్టీ ఆమెను అక్కున చేర్చుకోవచ్చు మరో లాగానే ఆమె అటు ఢిల్లీలో ఇటు గల్లీలో పేరు తెచ్చుకోనవచ్చు ఇది కూడా హైపోథెటికల్ థింకింగే కానీ ఫలిస్తే ఆమెకు కలిసి రావచ్చు ఆమె రాజకీయ భవిత బాగుండొచ్చేమో